ఈటల పార్టీ మార్తుండే వర్కల్ల బండి సంజేస్తుంటిది ఇండైరెక్ట్ గా కౌంటర్ లేసినట్టే కొడుతుంది పోయే టోల్ పోతారు మునిపోయే పడవలకు దుంకుతాం అంటే ఎవలాప్తర్ అనుకుంటా కామెంట్ లేసిండు కానీ అదే ఈటల మీద పాడి కౌశిక్ రెడ్డి జర ఘాటుగానే మాట్లాడుకుంటా హాట్ బైట్లు ఇడిసిండు మరి ఆయనకి అంతగనం కోపం ఎందుకు వచ్చింది ఇంకేమన్నాడు అనంటే అయ్యా పాడి కౌశిక్ రెడ్డి గారు ఈటల గారి మీద తమరి మాటల ఈటల ఏందో ఒకసారి రిసురురిగా ఇంటము एवरी डे राजेंद्र गारु आये इंट बात्रूम टीआरएस पार्टी केसीआर रोज रोज अनेक मंदिर पार्टी अप्रोचाई दया पांचन तपैन सर అది ఇన్నారు కదా కార్ పార్టీలకు వెళ్ళి ఎందుకు వెళ్ళిపోయినా అని ఈటల ఆ తీర్ల ఫీల్ అవుతున్నాడట ఇక ఈ మాటలిన కొందరు ఉండి అయ్యా పాడి కౌశిక్ రెడ్డి నువ్వెంత నీకున్న అనుభవం ఎంత ఈటల సారు బాత్రూమ్ లేడ్చుకుంటా బాధపడుతున్నాడు అని మాట్లాడుకుంటూ ఎక్కిరిస్తున్నావు అసలు తెలంగాణ కోసం ఇదే ఈటల ఎంత తన్లాడిండో ఉద్యమంలో ఎంత పనిచేసిండో ఎరికేనా నీకు అసలు తెలంగాణ రాకుండా అడ్డుకునే తందుకు ఓదార్ప యాత్ర పేరుతోనే వైఎస్ జగన్ చేసిన కుట్రలకు అండగా నిలబడ్డది నువ్వు కాదా జగన్ అడ్డుకునే తందుకు మానకోటల ఉద్యమకారులంతా ఏకమైన తుపాకీతోని కాల్పులు జరిపింది నువ్వు కాదా అని అప్పటి సంగతులు యాద్ చేస్తున్నారు కొందరు నిన్నయాల హుజూరాబాద్ లో అమరవీరుల స్థూపాన్ని ఊలగొట్టింది ఎవరో పబ్లిక్ కు తెలియదా అని అనుకుంటే పాడి కౌశిక్ రెడ్డిని గట్టిగా నేర్చుకుంటున్నారు ఆయన మాటలు ఎన్న కొందరు ఇప్పుడు నువ్వుంటున్న కార్ పార్టీలో ఒకప్పుడు ఉండి గులాబీ పార్టీని పవర్లకు తెస్తానికి ఎంత కష్టపడ్డాడో తెలియదా ఏదో పెద్దసారితో చిన్న చిన్న పంచాలే బయటకు వచ్చిండు కావచ్చు దానికే చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడతావా అంత కేసీఆర్ సారే ఈటల పార్టీ మారినాక కూడా అసెంబ్లీలో గౌరవం ఇచ్చుకుంటూనే మాట్లాడిండు ఆయన మళ్ళా కారే ఎక్తడా ఏంది అనుమానాలు వచ్చే తీరు పల్లెత్తు మాట అనుకుంటా పద్ధతిగా మాట్లాడిండు తెలంగాణ అయ్యకుంటా వందల మంది అమరులు అయ్యే తందుకు కారణమైందని పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ నుండి మొన్న మొన్న కారెక్కిన నువ్వు ఇప్పుడు ఇట్లా ఈటల సారును ఇన్ని మాటలు అంటావా అని ఈటల ఫ్యాన్స్ ఘాటుగానే అరుచుకుంటున్నారు అప్పట్ల కలల కూడా తెలంగాణ రావద్దని ఎత్తులేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుకుంటా తలకాయ ఎడబెట్టుకుంటా రాజేంద్ర అని ఎక్కిరిచి మాట్లాడినా ఎనుక ఒకట కొట్లాని లీడర్ ఈటల మరి అప్పట్ల అదే టైంలో వైఎస్ కి పక్క పొంటే ఉన్న ఫాలోవర్ కమ్ ఫ్యాన్ కదా నువ్వు ఏం చేసినావు మరి తెలంగాణ కోసం ఏ తీర్లో ఓట్లాడినావు రాష్ట్రం రావాలని తెలంగాణ రాకముందు కేసీఆర్ అసెంబ్లీలో లేకున్నా తెలంగాణ గోసని బాధని గొంతెత్తి చెప్పుకుంటా స్వరాష్ట్రం ఆశయాన్ని వినిపించిండు ఎన్ని తీర్ల తెలంగాణ తిప్పలు పడుతుందో చెప్పుకుంటా పబ్లిక్ పిడికిలు బిగించేటట్టు చేసిండు చంద్రబాబు వైఎస్ అసొంటి కరడు కట్టిన తెలంగాణ వ్యతిరేకులతోనూ కూడా ధైర్యంతోనూ కొట్లాడి తెలంగాణ తెచ్చుకునే తందుకు అన్ని తీర్ల తన్లాడిన లీడరు ఇప్పుడేదో పార్టీ మారి పక్క పోగానే అంత కంటైనా గులాబీ కన్వ కప్పుకొని గులాల్ చల్లుకోగానే నువ్వంత తోపైనవా అని అనుకుంటా పాడికి దేత్తడిగా సురుకులు అంటిస్తున్నారు ఇంకొందరు మరి రేపు రేపు ఈటల సారికి ఇట్లా ఈ మాటల మీద ఏమంటాడో ఏం కామెంట్ చేస్తారో చూడాలిగా.